హలో వ్యూయర్స్, ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? ఇండియన్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ రెసిపీ మురుకులు. దీన్నే కొంతమంది జంతికలు, చక్రాలు, చక్లీ అని రకరకాలుగా అంటుంటారు. ఒకప్పుడు పండగొస్తేనే మురుకులు చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటున్నాం. తెలియని వాళ్ళ కోసం మాలాంటి వాళ్ళు తయారు చేసి పెట్టిన వీడియోస్ చూడండి. ప్రొసీజర్ నేర్చుకుంటే చాలు, మీకెప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తయారు చేసుకొని తినచ్చు. సో ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో చూసి నేర్చుకోండి. నేను ఇక్కడ 1/2 kg బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఇది సూపర్ బజార్లో కొనుక్కొచ్చిన పిండే అండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండి కూడా మీరు ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బియ్యం పిండి ఈ సైజ్ ప్లాస్టిక్ గ్లాస్తో కొలుచుకుంటున్నానండి. ఇలా మెజర్ చేసుకుంటే మనకు మురుకులకి అన్ని ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్డ్గా తీసుకున్నామనుకోండి, చక్కగా మురుకులు కరకరలాడుతూ వస్తాయన్నమాట. సో ఇది 2.5 glass ఉందండి ఈ పిండి, 1/2 kg బియ్యం పిండి. ఈ గ్లాస్ మెజర్మెంట్తో 2.5 glass వచ్చింది. దీనికి గాను 1 glass బేసన్ అంటే శనగపిండిని మిక్స్ చేస్తున్నాను. దీనివల్ల మురుకులు గుల్లగా అంటే కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు కావలసినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే టేస్ట్ కోసం 2 spoons జీలకర్ర వాడుతున్నానండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది నువ్వులు వేసుకుంటారు, కొంతమంది వాము వేసుకుంటారు. నేను ఈ రెసిపీలో జీలకర్ర వేస్తున్నాను. ఇంకొకసారి వాము తర్వాత నువ్వులు వేసి చూపిస్తాను. ఇప్పుడు కారం పొడి 1 spoon, 1/2 spoon పసుపు కూడా వేసి డ్రై పౌడర్స్ని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ఈ రెసిపీలో వేడి నూనె కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేయటం లేదు. చక్కగా నాటుగా విలేజ్ స్టైల్లో, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మురుకులు ఎలాగైతే చేస్తూ ఉంటారో అలానే చేస్తున్నానండి. చక్కగా కరకరలాడుతూ వస్తాయి జంతికలు. మీరు కూడా ఈ ప్రొసీజర్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా, మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, అలానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే మురుకులు గొట్టంలో నుంచి దిగవు, కాబట్టి చక్కగా సాఫ్ట్గానే మురుకుల పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాక మూత పెట్టుకొని 1/2 hour వరకు పక్కన పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ అయ్యాక మురుకులు పిండే గొట్టం తీసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ప్లేట్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఆయిల్ తీసుకొని మొత్తము మురుకులు గొట్టంనంతా కూడా గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేస్తే నీట్గా పిండి ఆయిల్లోకి ఈజీగా డ్రాప్ అవుతుందన్నమాట. ఇలా అంతా గ్రీస్ చేశాక మురుకుల పిండిని ఒక ముద్దలాగా తీసుకొని ఇందులో కూరుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా ఈ ప్రొసీజర్నే ఫాలో అవ్వండి. ఇలా పిండిని మురుకుల గొట్టంలో కూరుకున్నాక ఒక గరిటె తీసుకోవాలి. గరిటెను రివర్స్లో పెట్టి ఆయిల్ని గ్రీస్ చేయాలి. ఆయిల్ అంతా బాగా అప్లై చేశాక మురుకుల్ని ఒత్తుకోవాలి. చెప్పేదానికన్నా మీరు నేను చేసే విధం చూస్తే మీకు అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా పిండి పడిపోయిందో. ఇలా మనం సాఫ్ట్గా కలుపుకుంటే జంతికలు అంటే చక్రాలు అంటే మురుకులు చాలా నీట్గా స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు గరిటెను తీసుకొని రివర్స్ చేస్తూ ఆ చక్రం నూనెలో పడేటట్టు కాల్చుకోవాలి. అన్నట్టు నూనె హై ఫ్లేమ్లో వేడెక్కినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలనన్నీ ఒత్తుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇలానే నేను చూపించే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మురుకులు చక్కగా కరకరలాడుతూ చాలా బాగా కమ్మగా వస్తాయి. ఇలానే అన్నిటినీ ఒత్తుకొని
ఆయిల్లో వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రెండు వైపులా వచ్చే వరకు కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన మన స్నాక్ రెసిపీ, ఆల్ టైమ్ ఇండియన్స్ ఫేవరెట్ స్నాక్ మురుకులు, జంతికలు, చక్రాలు రెడీ అయిపోయాయండి. మనందరికీ ఎంత ఇష్టం లేకపోతే ఇండియా నుంచి అమెరికా, ఇతర దేశాలకు కూడా మురుకుల్ని డబ్బాలో వేసి స్టోర్ చేసి పంపిస్తుంటారండి మన పేరెంట్స్. అలాంటి మనకిష్టమైన మురుకుల్ని మనమే నేర్చుకొని చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. మీరు కూడా ఈ వీడియోని చూసి మీకు నచ్చితే తప్పకుండా ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి జంతికలు చేసుకోండి, చక్కగా తిని ఎంజాయ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ కిచెన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. క్యాచ్ యూ లెటర్. బాయ్ బాయ్.